తెలుగు టెలివిజన్ తెరపై జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చితక పాత్రల్లో నటించిన అంతగా గుర్తింపు రాని అనసూయ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాతో ఒక్కసారిగా అనసూయకు అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో ఆమె పోషించిన రంగమ్మ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె చిరంజీవి కొరటాల శివ సినిమాతో సుకుమార్ అల్లు అర్జున్ సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా అనసూయ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ సినిమాలో ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ ప్రకాష్ రాజు రమ్యకృష్ణ కూతురు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అనసూయ పాత్ర ఈ సినిమాలో కీలకం అని చెబుతున్నారు. అందుకే కృష్ణవంశీ ఏరి కోరి అనసూయను ఈ పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. రంగ మార్తాండ సినిమా విషయానికి వస్తే ఓ సీనియర్ నటుడిని అతని పిల్లలు చివరి రోజుల్లో ఎలా నిర్లక్ష్యం చేశారనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా మరాఠీలో నానా పాటేకర్ ముఖ్య పాత్రలో నటించిన నట సామ్రాట్ సినిమాకు రీమేక్.